హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ జ్ఞాన యజ్ఞ వాటికలో నుండి భాగవతం భక్తి తత్వం విద్యావతాం భాగవతే పరీక్ష ఏదైనా చెప్పవచ్చట కానీ పండితుడైనటువంటి వానికి పరీక్ష ఏది అంటే భాగవతం అన్నారు అంటే భాగవతం పోతన గారు అన్నాడు భాగవతము తెలిసి పలుకుట కష్టము శూలికైనా తమ్మి చూలికైనా భాగవతం ఉన్నదే అది సక్రమంగా అర్థం చేసుకుని చెప్పటం కష్ట సాధ్యమట ఎవరికి శూలికైనా సాక్షాత్తుగా శంకరుడున్నాడే శంకరుడికి అర్థం కాదట రామతత్వం ఆ భగవత్ తత్వం అందువల్ల శూలికైనా అన్నారట పోనీ ఆ సరస్వతీదేవి యొక్క భర్త ఉన్నాడు అనంత సృష్టికర్త ఆయనకి ఏమైనా తెలుసా అంటే తన్ని చూలికైనా ఆ పద్మము నన్ను ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు ఉన్నాడే ఆ బ్రహ్మదేవుడు కూడా సాధ్యం కాదట ఏది భాగవతాన్ని సక్రమంగా తెలుసుకొని ఇది భాగవత తత్వం అని చెప్పటానికి అర్థం కాదట అయితే పోతనామాచ అటువంటి దాన్ని నువ్వు ఎలా చూతావయ్యా మరి అంటే ఆయన నాడు విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చిన తేత పరతు అయ్యా పెద్దలైనటువంటి వారు ఉన్నారు ఇందులో మహానుభావులు ఉన్నారు జ్ఞాన పండితులు ఉన్నారు అటువంటి వారంతా చెబుతూ ఉండగా విన్నాను వారు చెప్పిందంటే నాకు అర్థం కాల మొత్తం పట్టల కానీ ఆ అందినంత వరకు నాకు తెలిసినంత వరకు అది మాత్రమే మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను పైగా పలికడిది భాగవతమట పలికి చెడువాడు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరుండు గాత పొలుకగనిల పలికెడిది భాగవతమట నేను ఏం చెప్పబోతూ ఉన్నాను భాగవతాన్ని చెప్పబోతూ ఉన్నా అయితే నా వద్ద నేను చెప్పేదేమిటయ్యా శివుడికి అర్థం కాలేదు బ్రహ్మదేవుడికి అర్థం కాలేదు అని నేను భాగవతాన్ని చెప్పబోతూ ఉన్నాను అని అంటే వాళ్ళిద్దరికంటే నువ్వు గొప్పవాడిగా అని చెప్పు తెస్తాను ఎవరైనా అయితే నేను చెప్పటల్లా పలికి చెడువాడు రామభద్రుడుట నా వెనక నిలబడి పోతరా నువ్వు రాయ్ పలికిస్తూ ఉంది నేను అని నా వెనక ఉండి పలికిస్తూ ఉన్నటువంటి వాడు రామభద్రుడు ఆయన చెప్పమని నేను చెబుతున్నా నా వల్లే ఉత్తులేకపోయినట్టయితే ఏమయ్యా ఆయన చెప్పమంటే చెబితే నీకు వచ్చే ప్రయోజనం గొప్పతనం ఏమిటి అంటే నేను ఏ గొప్పతనాన్ని వాంఛించటం లేదు నేను ప్రఖ్యాతిని వాంఛించటం లేదు ధనాన్ని వాంఛించటం లేదు ఏం కావాలయ్యా నే పలికిన భవహర మగునట ప్రపంచ సాహిత్యము అనంతమైనటువంటి సాహిత్యాలను చూచాను నేను ఎన్ని సాహిత్యాలు చూచాను కానీ ఎవడు ఏ పుస్తకాన్ని రాసినా ధనం కోసమో ప్రఖ్యాతి కోసమో రాజుగారి మెప్పు కోసమో వ్రాసిన వారే తప్ప నేను మోక్షం కోసం పుస్తకం రాశానన్న వాడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు ఆయనే పోతున్నాడు ఏమన్నాడు ఆయన ప్రారంభం చేయటంలోనే భాగవతాన్ని శ్రీ కైవల్య పదంగు చేరుటకులై చింతే చదవు
ఉన్నా నేను ఆ మోక్షాన్ని పొందటం కోసం పునర్జన్మ లేకుండా ఉండటం కోసమే నేను ఈ భాగవతాన్ని రాస్తూ ఉన్నాను తప్ప నేను ప్రఖ్యాతి కోసమో ధనం కోసమో ఏదో ఆకాంక్షించి మాత్రం రాయటం లేదు సుమా. కనుక నే పలికిన భవహర మగునట, నేను గనక ఈ రామాయణాన్ని ఈ భాగవతాన్ని ఆ రాముడు చెప్పిస్తూ ఉంటే నేను పలికితే ఇక నాకు జన్మ లేదు. మానవుడు కోరవలసిందేమిటి? ఆదిశంకరుల వారు అన్నారు, పునర్రపి జనం పునర్రపి మరణం పునర్రపి జననీ గతలే శయనమ్మా. ఒరే జీవుడా, పునర్రపి జననమ్మా, ఎన్నిసార్లు పుట్టావో అంతులే. ఒకనొక వ్యక్తి ఒక పండితుడి దగ్గరికి వెళ్ళాడట. స్వామి, మీరు పండితులు కదా, త్రికాలవేత్తలు కదా, నేను ఎన్ని జన్మలు ఎత్తుంటానో కొంచెం చెప్పగలరా అన్నాడు. ఆయన అన్నాడట, రే ఏమి లేదు, తూర్పు సముద్రం దగ్గర ఒకటి, తూర్పు సముద్రం దగ్గర ఒకటి, పశ్చిమ సముద్రం వరకు సున్నాలు పెట్టుకుంటా వెళ్ళు. అదంతా అన్ని జన్మలు ఎత్తి ఉంటున్నాడు. అంటే ఎన్ని జన్మలెత్తు వస్తూ ఉన్నామో దీనికి అంతం లేదు, అనేకములైనటువంటి జన్మలెత్తుతూ ఉన్నాం. పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ చచ్చిపోతున్నాం. చచ్చిపోయేవాడు ఏమవుతూ ఉన్నాడు? పునరపి జనని జఠరే శయనమ్మా, మళ్ళీ వచ్చి ఆ తల్లి యొక్క గర్భంలో పండుకుంటూ ఉన్నాడు. అర్జునా, జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ వృతశ్చ తస్మాత్ అపరిహార్యతే నత్వం శోచితుమర్హసి. అర్జున, పుట్టినటువంటి వారికి మరణం తథ్యం తప్పదు, మరణించిన వారికి పుట్టుక తప్పదు. ఇది నువ్వు ఆపేది కాదు, దీని గురించి నువ్వు దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. కనుక ఈ జీవుడు నాడి ఎన్ని జన్మలెత్తి వచ్చామో, అందుకే వరాహ పురాణంలో మాలదాసరి కథ రాస్తూ రాస్తూ ఆ శ్రీకృష్ణదేవరాయల వారు మాలదాసరి కథలో అంటూ ఉన్నాడు, మాతంగ తను వ్యక్తి మసిక తనువుతో ఎన్ని మార్లెత్తమీయను నీవు. ఒరే దాసరి, నువ్వు ఏనుగు జన్మెత్తుంటా, నేను ఏనుగు జన్మెత్తుంటా, నీవు దానువై పుట్టుంటావు, నేను దామునై పుట్టుంటాను, దిక్పాలతను వ్యక్తి తిరిపంకుతనుతో ఎన్ని మార్లెత్తమీయని నీవు. నీవు అష్టదిక్పాలకుల్లో ఒకడవై పుట్టుంటావు, నేను పుట్టుంటా, తర్వాత అడుక్కునే వాళ్ళవై పుట్టుంటావు, నువ్వు పుట్టుంటావు, నేను పుట్టుంటా, కేసరి తను వ్యక్తి కీటం కుతనుతో ఎన్ని మార్లెత్తమీయను నీవు. నీవు సింహంగా పుట్టుంటావు, నేను సింహంగా పుట్టుంటా, తర్వాత జన్మలో నీవు కీటకంగా పుట్టుంటావు, నేను కీటకంగా పుట్టుంటా. పాము గాముల ఎన్ని మారులాము, పాములుగా ఎన్నిసార్లు పుట్టాము, గ్రహములుగా ఎన్ని పర్యాయములు పుట్టామో తెలియదు, కానీ కంసరిపు భక్తుల ఒకండే కాముగాని, కానీ భగవత్ భక్తులుగా పుట్టలా, పుడితే ఇక మళ్ళీ జన్మ లేదు భగవత్ భక్తులైనటువంటి వారికి. ఇంతకాలం నుంచి అంటే ఎన్ని జన్మలిస్తాడో అంతులేదట. అందుకని ఈ మానవ జన్మ ఉన్నదే ఇది, పుట్టడం మరణించడం మళ్ళీ పుట్టడం ఈ విష చక్రమునందు తిరుగుతూ ఉన్నదట. ఇది పోవాలి అని అంటే భక్తి కంటే మార్గం లేదంటూ ఉన్నారు పెద్దలైనటువంటి వారు. అందువల్ల ఆయన అంటూ ఉన్నాడు ఏమని, నే పలికిన భవహర మగునట, నేను ఈ భాగవతాన్ని గనక చెప్పినట్లయితే నా యొక్క పునర్జన్మ లేనటువంటి పునరావృత్తి రహితమైనటువంటి మహాభక్తులు యోగులైనటువంటి వారు ఏ పునర్జన్మ రహితమైన దివ్య లోకాన్ని పొందుతూ ఉన్నారు, అటువంటి లోకాన్ని పొందబోతూ ఉన్నారు సుమా. నేను అందుకోసం రాస్తూ ఉన్నాను ఆ భాగవతం. అయితే ఇక్కడ శూలికైనా, శూలి అనంటే శివుడు, శివుడి అర్థం కాదని రాశారు వ్యాఖ్యాతం, కానీ అది కాదు అక్కడ అర్థం.
శివుడు తమోగుణ భూయిష్ఠుడు. శంకరుడి యొక్క పదేమిటి? తంపటం. ఆయన యొక్క గుణం తమోగుణం. తమోగుణ ప్రధానునికి భాగవతం అర్థం కాదు. తన్ని చూలికైనా, తమ్మి చూలి బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, రజోగుణ ప్రధానుడైన వాడికి కూడా భాగవతం అర్థం కాదు. ఎవరికైనా భాగవతం అర్థమయ్యేది సత్వగుణ ప్రధానుడైనటువంటి వారికి మాత్రమే. వాడే భక్తుడయ్యేటటువంటి అధికారం ఉన్నది కనుక అటువంటి వారి కోసమే భాగవతం అన్నారట. అయితే భారతదేశంలో అనేకములైనటువంటి జాతులు ఉన్నాయి. ఆ హిమాలయ పర్వతము నుండి సేతువు వరకు కూడా విశాలమైనటువంటి ప్రదేశం ఉన్నాయి. ఎన్నో కులములున్నాయి, ఎన్నో మతములున్నాయి, ఎన్నో భాషలున్నాయి, కానీ మేమంతా ఒకే జాతి అని చెప్పుకుంటూ ఉన్నది. చెప్పుకోవటానికి హేతుభూతమైనవి ఏమిటి అంటే మూడే మూడు గ్రంథములు అన్నారు. మొట్టమొదటిది రామాయణం, రెండవది భారతం, మూడవది భాగవతం. అంటే రామాయణం కౌటుంబిక శాస్త్రం అన్నారు. రామచంద్ర స్వామి వారు తండ్రికి కొడుక్కి మధ్యలో ఎటువంటి సంబంధం ఉండాలి, భార్యకు భర్తకు ఎటువంటి సంబంధం ఉండవాలి, స్నేహితుల యొక్క సంబంధం ఎలా ఉండవాలి, అన్నదమ్ముల యొక్క మైత్రి ఎలా ఉండవాలి, ప్రభువుగా ప్రజలను ఏ విధంగా పరిపాలించవాలి, మొత్తం ఒక ఆదర్శ ప్రాయమైనటువంటి కుటుంబ వ్యవస్థ అంతా చూపించారట. ఇది రామాయణం ముందు. ఇక భారతం ఉన్నది, ఇది రాజకీయ శాస్త్రం, సామాజిక శాస్త్రం. రాజులు పరిపాలనలు, తన్నుకోవటం, డబ్బు కోసం, ఆస్తి కోసం పంపకాలు, దానికోసం సర్వనాశనం కావటం, ఇది రెండవది. ఇక మూడవది ఏమిటి? భాగవతం. ఉద్ధరేరుద్ధరాత్మానం. ఇది వైయక్తికమైనటువంటి శాస్త్రం. ఎవడైనా సరే తాను ఉద్ధరింపబడవలను అని అనుకుంటే ఏదయ్యా ఉపాధి ఏమనంటే భాగవతం అన్నాడు. కనుక అందుకే ఒక పండితుడు అంటూ ఉన్నాడు ఏమనంటే, ప్రాతజ్యోత ప్రసంగేన కాలో కాలో గచ్చతి దీపకామన్నాడట. మహాపండితులైన వారికి, భక్తులైన వారికి, పెద్దలైన వారికి కాలం ఎలా గడుస్తున్నది, ఎలా గడవాలి అంటే ప్రాతజ్యోత ప్రసంగేనంగా ఉదయం జోదాన్ని గురించి ఆలోచిస్తారట పెద్దలైనటువంటి వారంతా. జోదాన్ని గురించి, ఇక మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, మధ్యాహ్నం స్త్రీల విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారట. ఇక సాయం చూర ప్రసంగేన సాయంకాలం దొంగల గురించి ఆలోచిస్తూ పెద్దలైనటువంటి వారు కాలాన్ని హాయిగా గడుపుతూ ఉన్నారు. సుమా ఏమిటిది, పెద్దలైన వారేమిటి? ఉదయం ఏమో జోదాన్ని గురించి ఆలోచిస్తారట, మధ్యాహ్నం స్త్రీల గురించి ఆలోచిస్తారట, సాయంకాలం దొంగల గురించి ఆలోచిస్తారట. ఏమిటి శ్లోకం ఏమిటి అంటే, ప్రాతజ్యోత ప్రసంగేనంగా ఉదయ కాలమునందు మాయాజ్యోతం ఆడినటువంటి భారతం ఉన్నది, పంచమ వేదమైనటువంటి భారతం. ఆ భారత ధర్మములన్నింటినీ ఉదయమైన కాలం, ఉదయకాలం కాక అని పెద్దలైనటువంటి వారు ఏది భారత ధర్మం అని భారత ధర్మాలను ఆలోచిస్తూ కాలం గడుపుతారట. భారతం ఏం చెప్పింది? జ్యోత ప్రసంగేనా అంటే జ్యోతం ఇందులో ఉంది, భారతంలో ఉన్నాయి. ఈ జ్యోత ప్రసంగం ఏమిటి? పంచమ భారతం అది, పంచమ వేదం అది. అయితే వేదం చెప్పినటువంటి ధర్మముల కంటే భిన్నమైనటువంటి ధర్మములు చెప్పింది ఏది? భారతం. ఎలా చెప్పింది? కోటేశ్వరరావు గారు ఇక్కడ ఉత్సవాలు చేస్తూ ఉన్నారు, ఆయన కోసమా? ఆయన కోసమేనా? కాదు. మరి ఎవరి కోసం? మన అందరి కోసం.
మరి సత్యం అనేది సృష్టించాడు భగవంతుడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. పరమాత్మ ఎటువంటి వాడు? సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అనంత స్వరూపుడు. మరి సత్యాన్ని పలకాలా ఉందా? సత్యాన్ని పలకాలి. భారతం ఏం చెప్పింది? పూర్వం భారతంలో ఒక చిన్న కథ చెబుతూ ఉన్నా. సత్యవ్రతుడు అనే ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు? నేను అబద్ధం ఆడను, అబద్ధం ఆడకూడదు అనుకున్నాడు. వ్రతంగా పెట్టుకుని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఒకనొక రోజున ఇద్దరు వ్యాపారస్తులు బాగా దండిగా డబ్బు పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఆ మార్గంలో ఇద్దరు దొంగలు చూచారు, వెంటబడ్డారు. వీళ్ళు భయంతో పారిపోయి వచ్చి ఈ తపస్సు చేస్తూ ఉన్న మహర్షి యొక్క పాదముల దగ్గరకు వచ్చి, స్వామి, దొంగలు మమ్మల్ని వెంటబడ్డారు, రక్షించండి. ఏం భయం లేదయ్యా, నా ఆశ్రమంలో దాక్కోండి. వెళ్ళిపోయి ఆశ్రమంలో కూర్చున్నారు. ఈ మహర్షి ఏమనుకున్నాడు? దొంగలు రాదు అనుకున్నాడు. వచ్చారు, వచ్చి, అయ్యా, డబ్బుతో ఇద్దరు వచ్చారు, ఇటు మీకు కనిపించారా, ఇప్పుడు ఏం చేయాలి? ఈ నడికి వెళ్ళారు వాళ్ళు, లోపల కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, అడిగారు. ఈయన ఆలోచించాడు, నేను చూడలేదు అంటే నేను అబద్ధం ఆడినట్టు, ఇదిగో ఇక్కడ ఉన్నారు అని చెబితే చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ధర్మ విచికిత్సలో పడ్డాడు. పడి, నా పేరేమిటి? సత్యవ్రతుడు. సత్యాన్ని తప్పకూడదు నేను, ఏదేమైనా సరే అని. అదుగోనయ్యా, నా ఆశ్రమంలో ఉన్నారు. వెళ్ళారు. ఆ దొంగలు ఆ ఇద్దరిని సంహరించి డబ్బు తీసుకువెళ్ళారు. అయితే ఈయన అనుకున్నాడు కదా, వాళ్ళు చచ్చిపోతే చచ్చిపోయారు కానీ నా ధర్మం చేయాలా, నేను సక్రమంగా కాపాడుకున్నాను, నేను సత్యవ్రతుడే అనుకుని సంతోషపడ్డాడు. ఈయన మరణించి నేరుగా వెళ్ళాడు ఎక్కడికి? నరకలోక. ఏమయ్యా, భగవంతుడు సత్యస్వరూపుడని కదా వేదం చెబుతూ ఉన్నది, మరి నేను సత్యాన్ని ఆరాధించాలి, సత్యాన్ని ఆరాధించినటువంటి నన్ను నరకానికి ఎందుకు తీసుకొచ్చాను అంటే, ఏమయ్యా, నీకు అసలు సత్యం అంటే ఏమిటో అర్థం కా. భూత హితంబుగా పలుకు బొంకును సత్య ఫలం వసంగు తప్పుతపయాస్పదంబగు ప్రభూతపు సత్యము బొంకునట్ల. సత్యము ధర్మం ఏదైనా ఎవరి కోసం ఏర్పడే లోకంలో? మానవుల కోసం ఏర్పడ్డాయి. భూత హితంబుగా పలుకు బొంకును సత్యఫలం వసంగు, ప్రజలందరికీ మేలు కలిగేటట్లుగా నీవు అబద్ధం చెప్పినప్పటికీ అది సత్యమే. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం సత్యమని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ భారతం ఏం చెబుతూ ఉన్నది? భూత హితంబుగా పలుకు బొంకును సత్యఫలం వసంగు. సమస్తమైనటువంటి మానవులకు భూతములకు ఏది మేలును కలిగించుతుందో అది నీవు అబద్ధం చెప్పినప్పటికీ అది సత్యఫలమే ఇస్తుంది. తద్భూత భయాస్పదం బగు ప్రభూతపు సత్యము బొంకునట్లా. కాకుండా నీవు ప్రజలకు కష్టం కలిగేటట్లుగా, నష్టం కలిగేటట్లుగా సత్యం చెప్పినప్పటికీ అది అసత్యంతో సమానం. ఏం చెబుతుంది? భారతం చెబుతూ ఉన్నది. అందువల్ల పెద్దలైనటువంటి వారట ప్రాతర్జ్యోత ప్రసంగేనా ఉదయకాలము నుండి ఆ ధర్మాల గురించి ఆలోచిస్తూ ఉంటారట. మధ్యాంతే స్త్రీ ప్రసంగత, మధ్యాహ్న కాలము నందు, అరే రావణ, పరమ పవిత్రురాలైనటువంటి సీతాదేవిని
పరిగ్రహించి తీసుకోవాలి పొందాలనే ప్రయత్నం చేసినందువల్ల కదరా నీవు సమస్తమైనటువంటి మంత్రులు బాంధవులు తిరుతులు సైన్యంతో కూడా సర్వనాశనం అయ్యావని స్త్రీని గనక తన భార్య తప్ప మిగిలినటువంటి స్త్రీలను గురించి ఎవడు ఆలోచిస్తాడో వాడు రావణుని బలి నశించును అని రామాయణాన్ని గురించి ఆలోచించాలట ఎవరు పెద్దలైనటువంటి వారు సాయం చోర ప్రసంగే ఇక సాయంకాలం ఆ నవనీత చోరుడున్నాడట ఎవరు ఆ శ్రీకృష్ణ స్వామి వారు అన్ని అబద్ధాలేనట ఒకటి సత్యం చెప్పడు రే నాయనా మన్ను తిన్నావట అమ్మా ఎవరు చెప్పారు బలరాముడు చెప్పాడు నన్ను కొట్టించాలి నాకు చెప్పటమును నువ్వు నమ్మటమును అయితే మన ఇంట్లో ఏమి లేవనుకున్నాను నేను ఒక గోపిక ఇంట్లోకి వెళ్ళి ఆ వెన్న కుండలో చేయి పెట్టాడు చూచింది ఏ కృష్ణ ఏమిటి దీంట్లో చేయి పెట్టా మా ఆవు దూడ తప్పిపోతుంది దానికోసం చూస్తున్నారే ఆవు దూడ వెన్నకుండ ఉంటుందా అయ్యో ఇది వెన్నకుండ నేను అంత అనుకోలేదు అది సరే అయినా మా ఇంట్లోకి ఎందుకు వచ్చా ఇది వీళ్ళా ఇది మా ఇల్లు అనుకున్నారే అంటే మొత్తం ఈ విధంగానే చెబుతూ ఉంటాడట కనుక ఆ నవనీత చోరుడు లాడే ఆ శ్రీకృష్ణ స్వామి వారు ఆ శ్రీకృష్ణ స్వామి వారిని గురించినటువంటి ప్రసంగం చేత కాలోధీమతి గచ్చతాం ఉన్నది ఆ కాలం గచ్చతి వెళ్ళిపోతూ ఉన్నదట ఎవరికి ధీమత ధీమంతులైనటువంటి వారికి అయితే ఈ భాగవతం ఒకసారి కాశీలో మహామహా పండితులంతా కూడా కూర్చున్నారట కూర్చొని ఈ భాగవత తత్వం ఏమిటిది అని ఆ కాశీ విశ్వేశ్వరుని యొక్క పాదపీఠిక దగ్గర స్వామి ఆ భాగవతంలో ఉన్నటువంటి భక్తి తత్వం మీకు తెలుసునా అని ఒక కార్యక్రమం రాసి ఆ పూజారులు ఆ కాశీ విశ్వేశ్వరుని యొక్క పాదముల దగ్గర పెట్టి పూజ చేసి తలుపు వేసి వెళ్ళిపోయారు తెల్లవారు వచ్చే వరకు దాని మీద రాసిందట అహం వేద్మి ఆ భాగవతంలో ఉన్నటువంటి తత్వం ఉన్నది అహం నేను వేద్మి నాకు తెలుసు శుకోవా నాకే కాదయ్యా శుక మహర్షికి కూడా తెలుసు ఆయనకు కూడా తెలుసు అయితే వ్యాసోవానవా అయితే వ్యాస మహర్షి ఉన్నాడే ఆయన తెలుసో తెలియదో నాకు తెలియదు అంటే ఆ భాగవత తత్వం ఉన్నది ఈ తత్వం తెలిసినటువంటి వారు ఎవరయ్యా అంటే ఆ కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడే ఆయనకు తెలుసట భాగవత తత్వం ఆ భాగవతాన్నంతా ప్రబోధించినటువంటి శుక మహర్షికి తెలుసట వ్యాసునకు తెలుసో తెలియదో అన్నాడట అంటే వ్యాసుని కూడా భాగవత తత్వం పరిపూర్ణంగా అర్థమైనటువంటిది కాదట అయితే మరి మనం ఒకసారి ఒక నది వరద వచ్చింది కొట్టుకుపోతూ మహా వ్యర్థ ప్రవాహం వెళ్ళిపోతూ ఉన్నది ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నాయి ఏమిటి ఎక్కడెక్కడో ఇళ్లలో నుంచి వచ్చినటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ కొట్టుకుపోతూ ఉన్నాయి ఆ కొట్టుకుపోతూ ఉంటే ఇద్దరు చేరారట గజ ఈతగాళ్ళు ఇద్దరు కబుకులు దూకేది ఆ ప్రవాహంలో పోయి ఆ వస్తువును తెచ్చుకునేది బయట తెచ్చుకునేది ఇట్లా ఆ ప్రవాహంలో పోతూ ఉన్నటువంటి వస్తువులన్నీ తెచ్చుకుంటున్నారు ఇద్దరు మసకబడుతూ ఉన్నాయి ప్రవాహ వేగం ఎక్కువైంది అప్పుడు ఒక నల్లనైనటువంటి కంబళి చాలా విలువైనటువంటి కంబళి కొట్టుకుపోతూ ఉంది ఒక నన్నాడు కదా రే అదిగో కంబళి వెళుతూ ఉన్నది కొట్టుకొస్తారా రే వద్దు ఈ రెండో వాడు అన్నాడు పొద్దుగుక్కింది చీకటి పడింది ప్రవాహ వేగం పెరిగిపోయింది
పైగా ఇప్పుడు దూకితే అసలు ఎట్లా ఏదాలో కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు. అంటే నీకెందుకురా ఒక్క ఊపులో వెళతా, అది దొరికితే తీసుకొస్తా, లేకుంటే నిద్ర పెట్టి పెట్టుకుంటా వస్తా. సరే ఎగిరి దూకాడు, రెండోవాడు వద్దంటే ఒకటికి దూకాడు, దూకాడు రాడుక పోతున్నాడు కొట్టుకుని. వీడంటాడు రే రారా, ఎక్కడికి వచ్చేది, కొట్టుకుంది నన్ను ఏమిటి ఎలుగుడు. వీడేమనుకున్నాడు ఇదేదో కమ్మలు ఎలుకున్నాడు, ఎలుగుడు ఒట్టుకుపోతుంది. వీడు దూకాడు, అది వాటేసుకుంది బొల్లొక్క పొట్టు. వీడు వదిలి పెడదా ఉన్నా వాడు వదిలి పెట్టదా, ఏమిటిది నదీ ప్రవాహం అంటే సంసారం అన్నారు. చీకటి అంటే అజ్ఞానం అన్నారు. దాని ఒడ్డునున్నారట ఇద్దరు గజీతగాళ్ళు, ఎవరు జీవుడు పరమాత్మ, ఇద్దరు ఒక చోట ఉంటారంట, ఇద్దరు విడిచిపెట్టి ఉండరు. ద్వా సుపర్ణాసయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే తయోరేకం పిప్పలం స్వాత్మత్తి అనశ్రన్ అన్యో అభిచాకసీతి. వేదం చెబుతూ ఉన్నది ద్వా సుపర్ణాసయుజా సమాన యోగం కలిగినటువంటి వయ అట, సఖాయ మంచి స్నేహం కలిగినటువంటి వట, సమానమైనటువంటి రెండు పక్షులు ఒకే వృక్షాన్ని ఆశ్రయించి ఉన్నాయట. తయోరేకం పిప్పలం స్వాద్వత్తి, అందులో ఒక పక్షి తీయనైనటువంటి మాది ఫలాన్ని తింటూ ఉన్నది, రెండవ పక్షి అనశ్రన్ అన్యో అభిచాకసీతి ఏమీ తినకుండా సాక్షిభూతమై చూస్తూ ఉన్నది. ఏమిటిది, రెండు పక్షులు జీవుడు ఈశ్వరుడు, ఈ రెండు ఒకే వృక్షాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ఏమిటా వృక్షం, మానవుని యొక్క శరీరం. ఇక్కడే ఉన్నారు ఇద్దరు హృదయ గుహలో ఉన్నారు. తయోరేకం తుత్ఫలం స్వాద్వత్తి, అందులో ఒక పక్షి మాది ఫలం తింటూ ఉన్నది, అంటే జీవుడు కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అనశ్రన్ అన్యో అభిచాకసీతి, పరమాత్మ ఏ కర్మ ఫలాన్ని అంటకుండా సాక్షిభూతమై చూస్తూ ఉన్నాడు సుమా. కనుక ఈ ప్రవాహం సంసారం, ఆ చీకటి అజ్ఞానం. ఈ చేరినటువంటి ఇద్దరు, ఒకడు జీవుడు ఒకడు పరమాత్మ. దూకాలన్న వాడేమో జీవుడు, వద్దని హెచ్చరించినటువంటి వాడు పరమాత్మ. దూకాడు ప్రవాహంలో, పట్టుకుంది ఏమిటి ఎలుగుడు. కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యములు అనేటటువంటి అది షడ్వర్గం పట్టిందట వాడిని ఇహంతు నుంచి పట్టుకురాలేదు. కనుక ఈ జీవుడు నాడే ఈ సంసారం అనేటటువంటి మహాప్రవాహంలో చిక్కుకొని అది షడ్వర్గం అనేటటువంటి ఆ ఎలుగు కొట్టున్నది, దాని యొక్క తౌకిలు వచ్చేవాడు బయటకు రాలేకపోతూ ఉన్నాడు. మరి ఇటువంటి వాడిని ఏం చేయాలయ్యా అంటే అప్పుడు చెప్పారంట ఏమిటి, భక్తి ప్రియో మాధవ, ఏమి చేయాల్సిన పని లేదయ్యా, మీరు ఏదో వేదాంతాన్ని చదవవలసినటువంటి అవసరం లేదు, దాన ధర్మములు చేయవలసినటువంటి అవసరం లేదు. భక్తి ప్రియో మాధవ, భగవంతుడు భక్తికి లోబడినట్లుగా దేనికి లోబడ్డట, ఆ భారత యుద్ధానికి కృష్ణ నాకు సహాయంగా రావాల్సిందని వెళ్ళాడట అర్జునుడు. ఆ శ్రీకృష్ణ స్వామి వారు వస్తూ ఉన్నాడయ్యా అన్నారు. అయిపోయింది రథం బయలుదేరబోతూ ఉన్నది యుద్ధానికి. అప్పుడు అన్నాడు అర్జునుడు, స్వామి యుద్ధానికి వెళ్తూ ఉన్నాం మనిద్దరివి, ఎలా ఉంటుంది యుద్ధరంగం, రణముల యొక్క ఆ రథముల యొక్క నేవిధ్వనులు, ఏనుగుల యొక్క బృహితములు, గుర్రముల యొక్క హేషలు, మహావీరుల యొక్క సింహనాదములు, కట్టముల యొక్క మోతలు అల్లకల్లోలంగా ఉంటుంది. మరి వినపడదే, నీవు రథం ఎడుదోడాలో నాకు ఎలా తెలుసు, నేను చెప్పినట్లుగా నువ్వు రథం దోడాలి కదా. అంటే అర్జున నీ ఏ కాలికి నా కళ అందుతుందో ఆ కాలితో కలవయ్యాడా. శ్రీకృష్ణుడు, స్వామి నిన్ను తన్ను ఎడం కాలు కడితే ఎడం కాలుతో, కుడి కాలు కడితే కుడి కాలుతో తను ఎడకి తిరుగుతా నేను, అప్పుడు నువ్వు చెప్పినట్లుగా తాగుతాను సుమా అన్నారట. ఏమిటి
ఆ అర్జునుని యొక్క కాలితో తట్టినటువంటి తాపులు కూడా పడ్డాడట. అంటే ఎందుకని? భక్తి ప్రియో మాధవ, భక్తికి లోబడి ఉంటాడట. ఆ భక్తుని పడి ఉంటాడు వాడు. శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమా. భక్తి తొమ్మిది విధాలుగా చెప్పబడిందట. ఏమిటి? శ్రవణమ్మా, మొదటిదేమిటి? శ్రవణ భక్తి అంటూ ఉన్నారు. శ్రవణ భక్తి అంటే పెద్దలైనటువంటి వారు చెబుతూ ఉన్నప్పుడు వినాలట, జాగ్రత్తగా వినాలట. భగవంతుడు అవయవాలు ఇచ్చాడు, ఇచ్చి ఒక్కొక్క అవయవానికి ఒక పనిని పెట్టాడు. కానీ నోరున్న దీనికి రెండు పనులు పెట్టాడు. తినటం మా స్వార్థం కూడా దానికే పెట్టాడు. కానీ రెండు కర్ణములు ఇచ్చాడట. ఆ రెండు కర్ణములు ఇచ్చి రెండుకి ఒకటే పని పెట్టాడట. ఏమిటది? వినట. అంటే పెద్దలైనటువంటి వారు ఉన్నారే, భాష్య భగవద్ విషయములన్నింటినీ సేవించినటువంటి వ్యక్తులు, అటువంటి వారు చెప్పినటువంటి విషయములన్నింటినీ కూడా శ్రద్ధతో ఆలకించాలట. ఇది చాలా శ్రేష్టమైనటువంటి భక్తి అన్నారు. ఎందుకని? భాగవతం ఎక్కడ ప్రారంభమవుతూ ఉంది? పరీక్షన్ మహారాజు 7 రోజుల్లో చచ్చిపోతాడు. 7 శాపం పెట్టాడు, వెళ్ళాడు అరణ్యానికి. వెళ్ళి చచ్చిపోయినటువంటి పాముని మెళ్ళ వేశాడు, మహర్షి యొక్క మెళ్ళ వేశాడు. బ్రతికున్న పాము వచ్చింది మెళ్ళ, అయిపోయింది 7 రోజులు. 7 రోజుల్లో మోక్షాన్ని పొందటం సాధ్యమా? ధనాలు అమ్మర రామకృష్ణ పరమహంసకు ఇంత బంగారం తెచ్చిచ్చాడు ఒక ఆయన, ఇంత రాసమని అవి మహారాణి ఆమె ఇచ్చింది. ఇంత బంగారం పెట్టుకున్నాడు చేతిలో, పెట్టుకుని మార్చి మార్చి చూచాడటువంటిది చూచి కాంచనంలో అష్టవత్త ఆయనకి రాజకృష్ణం ఉన్నది బంగారం. మట్టి మొత్తమా చేతులు ఇవతల చేతిలో ఉన్న మట్టి ఎలా ఉన్నదో ఆ విధంగా 2 ఎత్తుపలిశాడు. దట్లో గంగానందులో చూచాడు వివేకానంద స్వామి. ఈయన లోకాన్ని మోసం చేయటానికి పని చేస్తున్నాడా? నిజంగానే ఈయన కాంచన జయం కలిగిందా అని దక్షిణేశ్వరంలో ఒక రోజున గురువు గారికి ప్రకటిస్తూ ఉన్నాడు వివేకానంద. వేసినప్పుడు ఏం చేశాడు? 3 మడతల కింద పెట్టాడట ఒక బంగారు నాణ్యం పడ కింద పెట్టి మనం కూడా బయటకు వచ్చాడు. వెళ్ళాడు రామకృష్ణ పరమహంస పండుకురా పండుకో, అరే శరీరం అంతా కూడా తాపం చేత ఎత్తగిల్లుతూ ఉన్నది.